సో ఫస్ట్ తీసుకున్నట్లయితే విటమిన్ డి, అసలు విటమిన్ డి తీసుకోవటం వల్ల ఎటువంటి యూజెస్ ఉంటాయి అంటారు, ఎటువంటి ప్రయోజనాలు? విటమిన్ డి అందరికీ తెలుసు చాలా మనకు శరీరానికి ఉపయోగం. దేనికంటే ముఖ్యంగా బోన్స్ గ్రోత్, ఓకే, బోన్స్ డెవలప్మెంట్, మన బోన్స్ గ్రోత్ డెవలప్మెంట్ మెయింటెనెన్స్ ఇదన్నిటికీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కాల్షియం లెవెల్స్కి, ఓకే, కాల్షియం లెవెల్స్ని మన బ్లడ్లో మెయింటైన్ చేస్తుంది ఈ విటమిన్ డి. ఓకే, తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ కూడా హెల్ప్ చేస్తుంది, తర్వాత నర్వస్ సిస్టమ్కి హెల్ప్ చేస్తుంది, మస్కులో స్కెలిటల్ సిస్టమ్ అంటారు, బోన్సే కాకుండా మజిల్స్కి కూడా ఈ విటమిన్ డి ఎంతో అవసరం. అంటే మజిల్ని స్ట్రెంగ్తీగా ఉండడానికి కూడా విటమిన్ డి అవసరం అన్నమాట. సో విటమిన్ డి చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి, ఫర్ బోన్ డెవలప్మెంట్ ఆర్ మెయింటెనెన్స్, లేకపోతే కాల్షియం లెవెల్స్ మెయింటైన్ చేయడానికి వీటన్నిటికి విటమిన్ డి చాలా అవసరం ప్రతి ఒక్కరికి. సో అంటే చాలా వరకు కూడా కాల్షియం డెఫిషియన్సీ ఇది కూడా చెప్తూ ఉంటారు, రైట్? సో ఇండైరెక్ట్ గా కాల్షియం డెఫిషియన్సీ ఇన్ ద సెన్స్ విటమిన్ డి లో ఎప్పుడైతే డెఫిషియన్సీ అవుతుందో కాల్షియం, ఎందుకంటే విటమిన్ డి హెల్ప్ చేస్తుంది కాల్షియం అబ్జార్ప్షన్ కి. ఓకే, మనం తిన్న ఆహారంలో కాల్షియం ఉంటుంది కదా, ఆ కాల్షియం అబ్జార్బ్ చేయడానికి విటమిన్ డి అవసరం. ఓకే, సో ఎప్పుడైతే విటమిన్ డి తక్కువైపోయింది అనుకో కాల్షియం అబ్జార్ప్షన్ కూడా తక్కువైపోతుంది, మన ఆహారం నుంచి తీసుకునే కాల్షియం అబ్జార్ప్షన్ తక్కువైపోయి హైపోకాల్సిమియా అంటారు, కాల్షియం లెవెల్స్ బ్లడ్ లో తగ్గిపోతాయి, సో అప్పుడు అది దాన్ని హైపోకాల్సిమియా అంటారు. ఓకే, సో లోవర్ లెవెల్స్ ఆఫ్ కాల్సిమియా నుంచి కాల్షియం నుంచి చాలా సింప్టమ్స్ వస్తాయి. నేను మీకు లక్షణాలు కూడా విటమిన్ డి వల్ల డెఫిషియన్సీ వల్ల వచ్చే లక్షణాలు కూడా మీకు చెప్తాను. సో ఇప్పుడు మనకు యూజర్స్ తెలిసింది. సో ఈ నేను హైపోకాల్సిమియా అంటారు. సో కాల్షియం ఇస్ వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ కాల్షియం కూడా మన బోన్ గ్రోత్ కి దానికి చాలా అవసరం. సో అంటే దీనివల్ల విటమిన్ డి వల్ల ఐదర్ అంటే బ్యాలెన్స్డ్ గా ఉంచుతుంది కాల్షియం లెవెల్స్ బాడీలో, మనం ఫుడ్ నుంచి అది గ్రాస్ప్ చేసి బ్యాలెన్స్డ్ గా ఉంచుతుంది. ఇఫ్ ఇన్ కేస్ విటమిన్ డి లేదు అంటే గనక అయితే కాల్షియం ఎక్కువ అన్నా అవ్వచ్చు లేకపోతే తక్కువ అన్నా అవ్వచ్చు అంటారు బాడీలో? ఎక్కువ అవ్వదు యూజువల్లీ, ఎందుకంటే అబ్జార్బ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి లేనప్పుడు సో లాస్ అవుతుంది ఎక్కువ, రైట్? సో ఆ విధంగా కాల్షియం అబ్జార్ప్షన్ కి, ఈవెన్ ఫాస్ఫరస్ కూడా, రైట్? కాల్షియం అండ్ ఫాస్ఫరస్ రెండింటికి అబ్జార్ప్షన్ కి విటమిన్ డి మనకు చాలా హెల్ప్ చేస్తుంది, రైట్?